TRNTV Ninu Bhagya Sri. Medchal Malkajgiri Jilla, Ghatkesar Mandalam, NFS Nagar, Edulabad, Ankushapur, Avashapur, Gramala, Artaharamlo Bhagamga, Mokkalu Natina, Medchal MLA, Mallipadi Sudhir Reddy. Ee sandarbhanga maatladutu chetla sampada penchalani, Telangana Prabhutvam, Hataharam Karyakramanni chepattarani, varshalu padalante, arvi sampada peragalani, Medchal MLA, Mallipadi Sudhir Reddy annaru. Prati gramamlo 40,000 మొక్కలను నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రతి ఒక్కరూ అర్ధహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి హరితహారాన్ని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేడ్చల్ శాసనసభ నియోజక పరిధిలోని గట్కేసర్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో చెట్లు పెంచే కార్యక్రమం 4వ విడతగా కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి గ్రామానికి కూడా 40,000 చెట్లు పెట్టుకోవాలని ఆలోచన మేరకు అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయపరిచి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇటు కార్యక్రమం ఉదయం నుంచి మా ఎంపీ శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా సొసైటీ అధ్యక్షుడు స్వామి గారు, మరి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి గ్రామం నుండి పెద్దలందరూ కూడా, ప్రత్యేకంగా రాష్ట్ర నాయకుడు జాంగీర్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని పెద్దల చెట్లు పెట్టే కార్యక్రమం జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కాగానే తీసుకున్న నిర్ణయాలు 1 మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం. హరితహారాన్ని విప్లవంగా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకున్నాం. మన భూభాగంలో 33% మరి చెట్లు ఉండాలి. మరి వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే మరి చెట్ల సంపద తక్కువ ఉంది. 24-25% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అందులో మేడ్చల్ జిల్లాలో 7% ఉంది. ఎందుకంటే మేడ్చల్లో కూడా 4 శాసనసభ నియోజకవర్గాలు అర్బన్గా అయ్యి రూరల్గా ఉన్నటువంటి మేడ్చల్లోనే కొంత చెట్ల సంపద ఉంది. దీన్నే పెద్ద ఎత్తున పెంచినట్టయితే భావి తరాలకు న్యాయం చేసిన వాళ్ళమవుతాం అనేది ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పనిచేసి మరి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ పాల్గొని మరి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా మరి అన్ని గ్రామాలకు బల్క్ నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చినాం. మరి రింగురు లోపటి గ్రామాలకు ఈ మధ్యనే ఫైనల్ చేసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకురాం. సుమారు 625 కోట్లతో ఆ కార్యక్రమం కూడా రేపు డిసెంబర్-జనవరి మాసానికి పూర్తవుతుంది. ఈ విధంగా ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ECL Crossroads. Our specialties బిర్యానీ, కబాబ్స్, మొఘలై, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మార్జెస్, సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ECL Crossroads మరియు చక్రపురం Crossroads, కుషాయిగూడ.